ఎవరీవన్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీ అందరికీ నేను చెప్తాను బేబీ బాయ్ ప్లాసెంటా పొజిషన్ అనేది చెప్తాను. అంటే మనకి ప్లాసెంటా అనేది పోస్టీరియరా యాంటీరియరా లేకపోతే రైట్ సైడ్ ఉంటుందా లెఫ్ట్ సైడ్ ఉంటుందా అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే అందిస్తాను. సో నా టిఫా స్కానింగ్ విత్ అండ్ గ్రోత్ స్కానింగ్లో ఎలా ఉంది ప్లాసెంటా పొజిషన్ అనేది చెప్తాను. సో మీరు కూడా మీ స్కాన్ రిపోర్ట్లో ఏంటంటే ప్లాసెంటా పొజిషను పోస్టీరియరా యాంటీరియరా లేకపోతే రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అనేది కూడా చూసుకోండి. ఫస్ట్ నేను చూపించబోయే స్కాన్ రిపోర్ట్ వచ్చేసి టిఫా స్కానింగ్ అండి. టిఫా స్కానింగ్లో నాకు ప్లాసెంటా పొజిషన్ అనేది ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు నాకు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా పెద్దగా మెన్షన్ అయితే చేస్తారు ప్లాసెంటా ఈజ్ పోస్టీరియర్ సెగ్మెంట్ నాట్ లో లేయింగ్ ఉంది. చూడండి, నా ప్లాసెంటా పొజిషన్ అనేది పోస్టీరియర్ ఉంది అండ్ నాట్ లో లేయింగ్ అంటే మనకి అదే పొట్ట అనేది కిందకి లేదు అని అర్థం. సో ఏంటంటే మీరు టిఫా స్కానింగ్లో వన్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి, అంటే మీకు ప్లాసెంటా పోస్టీరియర్ ఉందా యాంటీరియరా ఉందని. నాకైతే పోస్టీరియర్ అయితే ఉందండి. సో బేబీ బాయ్ అయితే పుట్టారు కాబట్టి చెప్తున్నాను. సో మీ టిఫా స్కానింగ్లో కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మెయిన్లీ ప్లాసెంటా ఎలా ఉందో అది మాత్రమే చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది కదా. సో ఇది టిఫా స్కానింగ్ అండ్ ఇప్పుడు గ్రోత్ స్కానింగ్లో ఎలా ఉందనేది కూడా చూపిస్తాను మీకు. ఇది గ్రోత్ స్కానింగ్. ఈ గ్రోత్ స్కానింగ్లో కూడా మనకి ప్లాసెంటా పొజిషన్ అనేది మెన్షన్ అయితే చేస్తారు క్లారిటీగా. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఫోర్త్ పాయింట్ ప్లాసెంటా పోస్టీరియర్ రైట్ సైడ్ గ్రేడ్ 2 మెచ్యూరిటీ ఉంది. సో నాకు ఏంటంటే గ్రోత్ స్కాన్లో కూడా ప్లాసెంటా ఏంటంటే పోస్టీరియరే ఉంది. చాలామంది ఏంటంటే 99% ఏంటంటే పోస్టీరియరు మన స్కాన్ రిపోర్ట్లో ఎన్టీ స్కాన్లో కానీ గ్రోత్ స్కాన్లో కానీ టిఫా స్కాన్లో కానీ మనకి ప్లాసెంటా పోస్టీరియర్ ఉంటే 99% అనేది బేబీ బాయ్ అనేది కలుగుతారండి. అండ్ 1% ఏంటంటే ప్లాసెంటా పోస్టీరియర్ ఉండి వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఉంటే వాళ్ళకి బేబీ గర్ల్ అనేది పుడుతుంది. బట్ మనకి రైట్ సైడా లెఫ్ట్ సైడా అనేది కొంతమంది మెన్షన్ చేస్తారు, కొంతమంది స్కాన్ సెంటర్లో అయితే మెన్షన్ అయితే చేయరు. నాకు చూడండి ఇక్కడ 9th month గ్రోత్ స్కానింగ్లో ఏంటంటే నాకు ఇక్కడ మెన్షన్ అయితే చేసేసారు ప్లాసెంటా పోస్టీరియరు రైట్ సైడ్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. నాకైతే నేను ఇంకా పక్క కన్ఫర్మ్ అయితే చేసుకున్నాను బేబీ బాయ్ అనేది. సో ఏంటంటే మీరు మీ స్కాన్ రిపోర్ట్లో రైట్ సైడ్ లేకపోయినా లెఫ్ట్ సైడ్ లేకపోయినా సరే మీకు అన్ని స్కాన్ రిపోర్ట్లో మీ స్కాన్ రిపోర్ట్లన్నీ పెట్టుకొని దగ్గర పెట్టుకొని చూడండి, అన్ని స్కాన్ రిపోర్ట్లలో కూడా మీకు పోస్టీరియర్ ఉంటే మ్యాక్సిమం 99% అనేది బేబీ బాయ్ అండి. నాకైతే నా నమ్మకం అయితే అదే అండి. అందుకనే మీకు ఒక క్లారిటీ ఇద్దామని మీకు ఈ వీడియో అనేది చేశాను. వీడియో నచ్చిందా లైక్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ అయితే ఇవ్వండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు రిప్లై అయితే ఇస్తాను.